నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా సర్వేలు కాని నివేదికలు గాని అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రవాసుల విషయంలో కువైట్ చెత్త దేశంగా ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎటువంటి ఇబ్బందులు పడటం లేదని చెప్పేసి పడుతున్నారని చెప్పి వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి ఒక కువైటీ పౌరుడు వెల్లడించాడు లక్షల మంది ప్రవాసులకు కువైట్ దేశం ఉపాధి కల్పిస్తూ ఉంది వాళ్ళ యొక్క కుటుంబాలను కువైట్ ప్రత్యక్షంగా పరోక్షంగా పోషిస్తూ ఉందని చెప్పి కానీ కొన్ని మీడియా సంస్థలు కువైట్ కు వితరేకంగా వార్తలు రాస్తూ ఉన్నాయి ప్రవాసులు కువైట్ లో సంతోషంగా ఉన్నారని చెప్పి దీని వలన ప్రజల్లో కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వార్తలు రాస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు అలాగే ప్రవాసులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లో ప్రవాసులు నిజంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నట్లు ఆయొక్క కువైటీ పౌరుడు వెల్లడించాడు అలాగే ప్రపంచంలోనే ప్రవాసులకు ఆనందం మరియు సంతోషాన్ని ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే అది కువైట్ దేశమేనని చెప్పేసి ఆయొక్క కువైటీ పౌరుడు వెల్లడించారు అలాగే కువైటీ ప్రజలు మరియు ప్రవాసులను విడదీసే విధంగా వార్తలు రాయడం మానేయాలని చెప్పేసి ఆయొక్క కువైటీ పౌరుడు కువైట్ మరియు అంతర్జాతీయ మీడియా సంస్థలను కోరడం జరిగింది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సర్వేలు చూసుకున్నా నివేదికలు చూసుకున్నా సరే కువైట్ దేశంలో కఫీల్ వ్యవస్థ వల్ల కువైట్ లో ఉన్న ప్రవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ చేత బానిసత్వం చేయిస్తూ ఉన్నారు శ్రమ దోపిడి జరుగుతూ ఉంది వారికి జీతాలు ఇవ్వడం లేదు చాలా మంది గృహకార్మికులు హత్యకు గురవుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసుల పట్ల జాతి అహంకారం ఉంది జాతి వివక్ష కొనసాగుతూ ఉందని చెప్పేసి నివేదికలు చెబుతూ ఉంటే ఈ యొక్క కువైటీ పౌరుడు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం వైరల్ గా మారాయి అలాగే ఇతడి యొక్క వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అసలు కువైట్ లో ఏం జరుగుతుందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.